గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరోసారి పారిస్ లో జరిగిన ఘటనపై స్పందించి తనదైన శైలిలో ట్విట్టర్ లో ట్వీటాడు. ఈ రోజు తెల్లవారుజామున ఫ్రాన్స్ లోని నీస్ లో ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే. ఓ ట్రక్ తో ఉగ్రవాది మనుషులపై దాడి జరపగా ఆ దాడిలో 80 మందికి పైగా చనిపోయారు. అయితే దీనిపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ నీస్ లో జరిగిన ఘటన బాగోలేదు, ఇలాంటి తీవ్ర ఘటనలు ఎక్కడైనా జరగచ్చు, జరగకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాలనుంది, కానీ ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తెలియటం లేదు అని అన్నాడు. ఇలాంటి సామూహిక హత్యలు చేయటానికి బాంబులు అవసరం లేదు, వాహనాలుంటే చాలని ఈ ఘటన నిరూపించింది. నీస్ దాడిని ఖండిస్తున్నామంటూ రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జోకుల్లాగా మారిపోయాయి. ఇలాంటి దాడులకు పాల్పడే క్రూరులు మంచి మాటలు వింటారా అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు వర్మ. మొత్తానికి ఈ విషయంలో కూడా వర్మ దేవుణ్ణి వదిలిపెట్టలేదన్నమాట.